నమస్కారం ప్రసారం చూసిన ప్రసాద్ టెక్కిన్ తెలుగు ఫ్రెండ్స్ టెక్నోప్ సో ట్వల్ జీరో సిక్స్కి అందరికి స్వాగతం మీరు డేట్ ఆఫ్ సరికి నవంబర్ పది రెండు వేల ఇరవై ఒకటి టైమ్ ఒకసారికి ఫైవ్ పిఎం అవుతుంది ఇప్పుడు న్యూస్ అయితే ఇవి ఫస్ట్ చూసేసరికి వన్ ప్లస్ నుంచి వన్ ప్లస్ టెన్ ప్రో ఫస్ట్ లుక్ అయితే బయటకు వచ్చింది ఇది ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతుంది సో ఇది ఇప్పుడు ఎక్కడ చూసాం కానీ ట్విట్టర్లో ఇదే కనిపిస్తుంది వన్ ప్లస్ టెన్ ప్రో ఫస్ట్ లుక్ అని చెప్పేసి సో దీనిలో చూస్తే నాకు ఎస్ ట్వంటీ వన్ సిరీస్ గుర్తొస్తుంది డిజైన్ చూస్తే బ్యాక్ సైడ్ నుంచి మీకు కూడా అదే గుర్తొస్తుంది కాకపోతే ఎస్ ట్వంటీ వన్ మనకి టాప్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇది మిడిల్లో వీళ్ళు బంప్ అయితే ఇచ్చారు కెమెరాది అండ్ ఇక్కడ మొత్తం నాలుగు కెమెరాస్ ఉన్నట్లు కనిపిస్తుంది మూడే కెమెరాస్ అవి మూడు కెమెరాస్ ఒక ఫ్లాష్ అండ్ డిజైన్ కొద్దిగా అయితే నాకు ఎస్ ట్వంటీ వన్ సిరీస్ డిజైన్ లాగా ఉంది ప్రాసెసర్ మోస్ట్లీ ఎయిట్ నైంటీ ఎయిట్ ప్రొసెసర్తో రావచ్చు స్నాప్డ్రాగన్ ఎయిట్ నైంటీ ఎయిట్ ప్రాసెసర్ ఫ్లూయిడ్ అంబులెట్ డిస్ప్లే ఫైవ్ థౌజండ్ ఎంహెచ్ బ్యాటరీతో రాబోతున్న రూ వస్తూ వస్తున్నాయి కొన్ని స్పెసిఫికేషన్ దీనికి సంబంధించి బయటకు వచ్చినవి చూద్దాం మరి ఇది మోస్ట్లీ ఈసారి లేట్ అవుతాయి ఈసారి అన్ని లాంచెస్ అయితే లేట్ అవుతాయి అది మాత్రం చెప్పగలను ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ ప్రాసెసర్స్ షార్టేజ్ నడుస్తూ ఉంది అన్ని కంపెనీస్ అయితే లాంచెస్ కూడా పోస్ట్ పోన్ చేస్తూ ఉన్నాయి ఐక్వ ఎయిట్ సిరీస్ కూడా పోస్ట్ పోన్ అవుతుంది ఎస్ ట్వంటీ టూ సిరీస్ కూడా పోస్ట్ పోన్ అవుతుంది అండ్ వన్ ప్లస్ కూడా మనకు కొద్దిగా లేటే రావచ్చు అంత ఫాస్ట్గా అయితే మనం ఈసారి మొబైల్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేం ఒకవేళ థర్డ్ వేవ్ అని అంటున్నారు అది అది వస్తే మాత్రం ఇంకా దారుణంగా ఉంటుంది మొబైల్ రేట్లు కూడా విపరీతంగా పెరిగే ఛాన్స్ అయితే ఉంటుంది మొబైల్తో పాటు మీకు ఆటోమొబైల్స్తో కూడా ఇప్పుడు చాలా ప్రాబ్లం నడుస్తుంది వెయిట్ వెయిటింగ్ పీరియడ్ కూడా మీకు చాలా నడుస్తుంది కార్ కార్స్ కొనాలనుకుంటే వాటిలో కూడా మనకి లోపల చిప్ సెట్స్ ఉంటాయో అవి కూడా షార్టేజ్ నడుస్తూ ఉంది సో ఇది మాత్రం థర్డ్ వేవ్ రాకపోతే మాత్రం ఒక వన్ ఇయర్లో సెట్ అయితే థర్డ్ వేవ్ వస్తే మాత్రం ఇంకొద్ది ఇబ్బందులు గురయ్యే ప్రమాదం అయితే ఉంది చూద్దాం ఏమవుతుందో మరి నెక్స్ట్గా మనకి ఐవోఎస్కి సంబంధించి ఐవోఎస్లో గూగుల్ ఇప్పుడు గూగుల్ మ్యాప్స్లో డార్క్ మోడ్ అయితే తీసుకొని వచ్చింది ఆండ్రాయిడ్లో ఉండేది ఇప్పుడు ఐవోఎస్ కూడా ఈ డార్క్ మోడ్ అయితే గూగుల్ మ్యాప్స్లో అయితే తీసుకొని వచ్చింది అండ్ నెక్స్ట్ మనకి యాపిల్ నుంచి మళ్ళీ యాపిల్ సిఈఓ టిమ్ కుక్ నేను కూడా క్రిప్టో కరెన్సీలో ఇన్వెస్ట్ చేసినట్లు చెప్తూ ఉన్నాడు అండ్ దాంతోపాటు ఫ్యూచర్లో యాపిల్ కూడా క్రిప్టో కరెన్సీని యాక్సెప్ట్ చేస్తుంది యాపిల్ ప్రొడక్ట్ మీరు కొనడానికి అన్నట్లు చెప్తున్నాడు కాకపోతే ఇప్పుడు కాదు ఫ్యూచర్ అని చెప్తున్నాడు ఎగ్జాక్ట్గా ఎప్పుడో మాత్రం ఏం చెప్పట్లేదు ఫ్యూచర్ అని మాత్రం చెప్తున్నాడు అది మాత్రం మైండ్లో పెట్టుకోండి అది మోస్ట్లీ అమెరికాలో ఉంటుంది ఇండియాలో నాకు తెలిసి యాక్సెప్ట్ అయితే చేయరు అమెరికా అమెరికా ఆల్రెడీ చాలా టెస్ట్ల కార్లు కూడా కొంటూ ఉన్నారు క్రిప్టో కరెన్సీ యూజ్ చేసి ఇండియాకి ఇంకా అదైతే రాలేదు ఫ్యూచర్ ఫ్యూచర్లో ఒకవేళ ఇండియాలో కూడా మనకి క్రిప్టో కరెన్సీ ఒకవేళ లీగలైజ్ చేస్తే మాత్రం అప్పుడు అన్ని విధాల క్రిప్టో కరెన్సీ యూజ్ చేయడానికి అయితే ఉంటుంది చూడాలి మరి ఏమవుతుందో నెక్స్ట్ మనకి మైక్రోసాఫ్ట్ నుంచి మైక్రోసాఫ్ట్ విండోస్ లెవెన్ స్పెషల్ ఎడిషన్ తీసుకొని వచ్చింది మనం మొబైల్ ఫోన్స్లో అయితే అంటే విండోస్ లెవెన్ ఎస్సీ వీళ్ళు తీసుకొచ్చింది మనకి ఎస్సీ అంటే స్పెషల్ ఎడిషన్ మొబైల్ ఫోన్స్లో కాకపోతే విండోస్లో లో వచ్చేసరికి స్టూడెంట్స్ ఎడిషన్ స్టూడెంట్స్ కోసం సపరేట్ తీసుకొని చెప్తుంది విండోస్ లెవెన్ ఎస్సీ ఇది లైక్ ఆండ్రాయిడ్ గో లాగా ఆండ్రాయిడ్ మన ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది కదా గో ఆపరేటింగ్ సిస్టమ్ కొద్ది కొద్దిగా లైటర్ అని చెప్పొచ్చు విండోస్ లెవెన్కి విండోస్ లెవెన్ ఎస్సీ ఇది వీళ్ళు ఫస్ట్ ఒక ల్యాప్టాప్లో కూడా తీసుకొని వస్తున్నారు మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ ల్యాప్టాప్ ఎస్సీ అని చెప్పేసి ఆ ల్యాప్టాప్లో ఈ విండోస్ లెవెన్ ఎస్సీ అని తీసుకొని వస్తున్నారు ప్రైస్ దింది పద్దెనిమిది వేల రూపాయల దగ్గర దగ్గర ప్రైస్ పెట్టారు ఇది మోస్ట్లీ ఎవరైతే స్టూడెంట్స్ అండ్ టీచర్స్ ఉంటారో వాళ్ళ కోసం తీసుకొస్తున్నట్లయితే మైక్రోసాఫ్ట్ చెప్తూ ఉంది ప్రజెంట్ ఆన్లైన్ క్లాసెస్ ఇవి ఉన్నాయి కదా సో అఫోర్టబుల్గా ఒక ల్యాప్టాప్ తీసుకురావడానికి అయితే వీళ్ళు ట్రై చేస్తున్నట్లున్నారు చూడాలి మరి ఇది ఇండియాకి వస్తుందో రాదో ప్రజెంట్ అయితే నో ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ మనకి మన యూనియన్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ నితిన్ గడ్కరీ గారు చెప్తున్న దాని ప్రకారం చూసుకుంటే నెక్స్ట్ టూ ఇయర్స్లో ఏదైతే పెట్రోల్ వెహికల్స్ ఉన్నాయో వాటికంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ కాస్ట్ చాలా వరకు తగ్గుతుందని చెప్పేసి చెప్తున్నాడు అండ్ దాంతోపాటు ఫ్యూచర్లో టూ థౌజండ్ థర్టీ వరకు ఇండియాలో మోస్ట్లీ ఈవీ వెహికల్స్ మీరు చూస్తారని చెప్తున్నారు అంటే ప్రాపర్గా మనకి ఛార్జింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేయడం ఈవీ వెహికల్స్ ఎక్కువ ప్రమోషన్ చేయడం ఇట్లా అంటే ప్రజెంట్ మనకి పెట్రోల్ మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం అందుకే పెట్రోల్ ఛార్జెస్ మనకి విపరీతంగా ఉంటాయి అనమాట వేరే దేశాలతో కంపేర్ చేస్తే సో దానికి ఆల్టర్నేట్ అయితే ప్రభుత్వం అయితే ఆలోచిస్తూ ఉంది ఇప్పుడు ఇథనాల్ కూడా ఇథనాల్ బ్లెండింగ్ కూడా ఎక్కువ చేస్తున్నారు దాని మీద కూడా ఎక్కువ ఫోకస్ పెడుతూ ఉన్నారు అది కూడా ఫ్యూయల్ లాగా యూజ్ చేయడానికి సో వాళ్ళు మా చాలా వరకు అయితే చాలా వరకు అయితే పెట్రోల్ మీద డిపెండెన్స్ తగ్గించడానికి అయితే చూస్తున్నారు అండ్ ఈవీ అంటే మనకి ఫ్యూచర్లో మనకి మన వాతావరణానికి కూడా చాలా ఉపయోగపడుతుంది మెయిన్ ప్రాబ్లం ఈవీలో మనకి ఛార్జింగ్ స్టేషన్స్ లేకపోవడం సో అది ఎక్కువ ఏర్పాటు చేయగలిగితే మాత్రం చాలా బాగుంటుంది ఎందుకంటే ఒక వెహికల్ ఛార్జ్ పెట్టాలంటే దగ్గర దగ్గర వన్ అవర్ టైం తీసుకుంటుంది మన ఇండియాలో ఉన్న వెహికల్స్తో మనం మనం ఛార్జ్ పెట్టాలంటే మాత్రం చాలా ఛార్జింగ్ స్టేషన్స్ కావాల్సి వస్తుంది సో ఇంకా ఫాస్ట్ ఛార్జింగ్ ఇంకా డెవలప్ అవ్వాలి బ్యాకప్ బ్యాటరీ ఇట్లాంటివి ఏమన్నా కొత్త ఇవన్నీ తీసుకొని వస్తే మాత్రం ఈవీ చాలా వరకు డెవలప్ అయ్యింది ఫ్యూచర్లో ఈవీ వెహికల్ కొనాలనుకుంటే మాత్రం నెక్స్ట్ టూ ఇయర్స్లో కొనుక్కోవచ్చు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్కి మనం ఈవీలోకి అందరూ ఎంటర్ అవ్వచ్చు ప్రాబ్లమ్ అయితే ప్రాబ్లం అయితే ఉండవు ఇప్పుడు ప్రజెంట్ కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం కానీ ఛార్జింగ్ విషయంలో అట్లాంటి ప్రాబ్లమ్స్ కూడా మనకి ఫ్యూచర్లో అయితే ఉండవు ఒక టూ త్రీ ఇయర్స్ వెయిట్ చేయండి కంప్లీట్గా మనకి ఇవి ఎస్టాబ్లిష్ అయిపోయింది ఇండియాలో నెక్స్ట్ మనకి ఫేస్బుక్ మెసేజర్ చాలా మంది యూజ్ చేస్తూ ఉంటారు ఇప్పుడు ఫేస్బుక్ మెసేంజర్కి ఇంకా సెక్యూరిటీ అయితే పెరిగింది అంటే మనం వాయిస్ కాల్స్ వీడియో కాల్స్ చేస్తూ ఉంటాం కదా మెసెంజర్స్ యూజ్ చేసి అవి ఇప్పుడు టు ఎన్ ఎన్క్రిప్షన్ అయితే యాడ్ చేస్తారు ఇంతకు మెసేజ్ వరకు ఉండేది వాయిస్ కాల్స్ వీడియో కాల్స్కి అయితే లేదు ఇప్పుడు ప్రజెంట్ అయితే వాయిస్ అండ్ వీడియో కాల్స్ కూడా ఇప్పుడు ఎన్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అయితే యాడ్ చేశారు అండ్ నెక్స్ట్ ఇన్స్టాగ్రామ్ నుంచి ఇన్స్టాగ్రామ్ కూడా యూట్యూబ్ మెంబర్షిప్ లాగా ఒక సబ్స్క్రిప్షన్ అయితే తీసుకొని రాబోతుంది యూజర్స్ అయితే డబ్బులు పెట్టి తీసుకోవాల్సి ఉంటుంది తీసుకున్న వాళ్ళకి సపరేట్ బ్యాజ్లు కానీ స్పెషల్ లైవ్ షోలు చేయడం కానీ క్రియేటర్స్ సేమ్ లైక్ యూట్యూబ్ మెంబర్షిప్స్ ఎలా ఉంటాయి అట్లా కొన్ని యాడ్ చేసి వీళ్ళు ఇన్స్టాగ్రామ్ మెంబర్షిప్స్ అయితే తీసుకొని రాబోతున్నారు ఫ్యూచర్ దీనికి ఏం పేరు పెడతారో కూడా తెలియదు దీని దీని అయితే ఇన్స్టాగ్రామ్ ప్రెజెంట్ అయితే చెక్ చేస్తుంది ఫ్యూచర్లో మోస్ట్లీ మనం ఇన్స్టాగ్రామ్ ఈ సర్వీస్ అయితే చూడొచ్చు దీని లెవెల్ వచ్చేసరికి ఎనభై ఎనభై తొమ్మిది రూపాయలని స్టార్ట్ అవుతుంది నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయల వరకు ఉంటుంది లెవెల్స్ ఉంటాయి కదా మనకి మీడియం హై లో అని చెప్పేసి ఇట్లా లెవెల్స్ సెట్ చేసుకుని ఉన్నా కదా అట్లా అన్నమాట ఇవి నెక్స్ట్ మనకి కన్జ్యూమర్ ఇంటెలిజెన్స్ కంపెనీ బ్రాండ్ వాచ్ చేసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం చూసుకుంటే ట్విట్టర్లో టాప్ ఫిఫ్టీ ఇన్ ఇన్ఫ్లుయెన్సర్ లిస్ట్ అయితే వీళ్ళు బయటకు తీసుకొని వచ్చారు ఫస్ట్ ప్లేస్లో వచ్చేసరికి టైలర్ షిఫ్ట్ ఉన్నారు మా మ్యూజిషియన్ సెకండ్ ప్లేస్లో మన నరేంద్ర మోడీ గారు ఉన్నారు థర్డ్ ప్లేస్లో క్యాటిపెరీ ఫోర్త్ ప్లేస్లో ఇలాన్ మస్క్ ఫిఫ్త్ ప్లేస్లో ఒబామా సిక్స్త్ ప్లేస్లో క్రిస్టియానో రొనాల్డో ఉన్నారు అండ్ టాప్ ఫిఫ్టీలో అయితే మనకి ఇండియా నుంచి ఇద్దరు అయితే ఉన్నారు ఒకళ్ళు మన మన నరేంద్ర మోడీ గారు అండ్ థర్టీ ఫిఫ్త్ ప్లేస్లో వచ్చేసరికి సచిన్ టెండూల్కర్ సో వీళ్ళిద్దరైతే మనకి టాప్ ఫిఫ్టీలో ఇండియా నుంచి అయితే బెస్ట్ ఇన్ఫ్లుయెన్సర్స్ అని చెప్పొచ్చు నెక్స్ట్ మనకి శాంసంగ్ నుంచి శాంసంగ్ గెలాక్సీ ఎస్ ట్వంటీ టూ సిరీస్లో కూడా సేమ్ మనకి ఫ్రంట్ టెన్ పిక్సెల్ సెల్ఫీ కెమెరా ఏదైతే ఉంది ఎస్ ట్వంటీ వన్ సిరీస్లో అదే ఉండబోతున్నట్లు రిపోర్ట్స్ అయితే వస్తూ ఉన్నాయి ఎస్ ట్వంటీ టూ సిరీస్ మోస్ట్లీ ఫిబ్రవరిలో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు మార్కెట్లో అండ్ శాంసంగ్ కూడా వాళ్ళ ఓన్ చిప్ ఉంటుంది కదా ఎక్సినోస్ వన్ జీరో ఎయిట్ జీరో సక్సెసర్ ఎగ్జినోస్ ట్వల్వ్ ట్వల్ ఎయిటీ ఈ ప్రాసెసర్ని నవంబర్ పంతొమ్మిదో తారీఖు అయితే వీళ్ళు లాంచ్ చేయబోతున్నారు అనౌన్స్ చేయబోతున్నారు నెక్స్ట్ మనకి స్పేస్ ఎక్స్ క్రూ టూ యాస్ట్రోనాట్స్ ఏకంగా వీళ్ళు నూట తొంభై తొమ్మిది రోజులు స్పేస్లో అయితే గడిపారు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో నాసా అండ్ స్పేస్ ఎక్స్ ఇద్దరు కలిసి మిషన్ అయితే కండక్ట్ చేశారు సో ఇదే ఫస్ట్ టైం ఇన్ని రోజులు మనుషులు స్పేస్లో అయితే గడపడం ఫ్యూచర్లో ఇప్పుడు మనం వేరే ఊరు మనం ఏదైనా ఊళ్ళకి వెళ్ళినట్లు స్పేస్ కూడా వెళ్తూ ఉన్నారు ఇప్పుడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి స్పేస్కి అయితే వెళ్తూ ఉన్నారు అక్కడ నివసించడానికి ఎలా ఉంది ఎన్ని రోజులు ఉండవచ్చు ఇది మీద ప్రయోగాలు చేస్తున్నట్లున్నారు ఇంకా భూమి అయిపోయింది మనుషులు ఇప్పుడు స్పేస్ మీద అయితే పడ్డారు నెక్స్ట్ మాకు పోకో నుంచి పోకో ఎం ఫోర్ ప్రో ఫైవ్ జీ గ్లోబల్గా అయితే లాంచ్ చేశారు అండ్ ఫోన్ ఎయిట్ టెన్ వస్తుంది సేమ్ రెడ్మీ నోట్ లెవెన్ ఉంది కదా సేమ్ దాన్నే గ్లోబల్గా వెళ్ళు పోకో ఎం ఫోర్ ప్రో ఫైవ్ జీగా లాంచ్ చేశారు ప్రైస్ దగ్గర దగ్గర ఇరవై వేల రూపాయల దా బా నవంబర్ పదకొండో తారీఖు నుంచి సేల్కి అయితే తీసుకొని వస్తున్నారు ఇండియాలో ఈ ఫోన్ని రెడ్మీ నోట్ లెవెన్ టీగా తీసుకొని రావచ్చు ఇండియా ఖచ్చితంగా ఈ ఫోన్ అయితే వస్తుంది ఎయిట్ టెన్ ప్రో వస్తుంది కాకపోతే రెడ్మీ బ్రాండ్లో అయితే వస్తుంది పోకో బ్రాండ్లో అయితే రాదు ఇది ఫ్రెండ్స్ ఇప్పుడు టెక్ ఉంది అయితే సైతే ఎప్సో మీరు నచ్చిందనుకున్న ఎప్సోన్స్ లేకపోవడం ప్రెస్ అయినా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ఎందుకని ఇలా మీకోసం టెక్ ఇన్ఫర్మేషన్ తీసుకొస్తూ ఉంటుంది జియో ప్రసాద్ సైనింగ్ ఆఫ్ కలిసి నెక్స్ట్ థ్యాంక్స్ వాచింగ్